Hi students, welcome to Vaskar's Biology. This video is Morphology of Flowering Plants. This is the first part of the approach. Then, the next part. This video is discussing the topic of the seed. So, seed is a dicotyledonous seed structure. We will discuss the video. The video is a skip check. Last one. Next, like and friends share. This video is also on channel. Subscribe to the channel. And if you have a bell icon, all of you can see the video. Notification. So the seed is the ovules after fertilization. So fertilization completed and the ovules and develops into a seed. So man can ovules and the seed can ovary fruit can develop on the ovary lopen ovules and fertilization and seeds can form out of the a seed is made up of seed coat and an embryo. Okay, seed lo manaki two parts on the two parts end and first one seed coat and seed mothane occupy pine than one seed coat and లోపల మనకి అంటే ఎంబ్రియో ఇలా మనకి టూ పార్ట్స్ అయితే మాత్రం ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే సీడ్ తీసుకుంటే సీడ్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? సీడ్ లో టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటి సీడ్ కోటు, రెండు ఏంటంటే ఎంబ్రియో. ద ఎంబ్రియో ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఎ రాడికల్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ అండ్ వన్ ఆర్ టూ కాట్లెడన్స్. అయితే ఎంబ్రియోనిక్ ఏదో ఎంబ్రియో లోపల ఏ ఏ పార్ట్స్ ఉంటాయి? ఇక్కడ మన రెండు పార్ట్స్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ పార్ట్స్ రెండు చెప్పుకున్నాయి అంటే ఒకటి సీడ్ కోటు, రెండు ఎంబ్రియో. రెండు ఫార్మ్స్ ఉంటాయి, ఈ రెండు పార్ట్స్ ఉంటాయి ఒక సీడ్ లో. మరి ఎంబ్రియోలో ఏ పార్ట్స్ ఉంటాయి? ఎంబ్రియో దేంతో ఫామ్ అవుతుంది? ఎంబ్రియో ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాడికల్, రాడికల్ తో ఫామ్ అవుతుంది అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్, ఎంబ్రియోనల్ యాక్సిస్ మీద పాటు అండ్ వన్ వన్ అంటే ఇక్కడ మనకి వీట్ వేజ్ వచ్చాడు, అలాగే మనకి టూ కాట్లెడన్స్, మనకి గ్రామ్ గ్రామ్ అండ్ పి రెండు కూడా అవడం జరిగింది. ఇలా మనకి సింగిల్ కాట్లెడన్ అంటే మోనో కాట్ అనే, టూ కాట్లెడన్స్ అంటే డైకాట్స్ అని చెప్తాం ప్లాంట్స్ ని. అలా ఇవన్నీ కూడా మనకంటే ఎంబ్రియోలో ఉండడం జరుగుతుంది. ఇది సీడ్ సంబంధించిన స్ట్రక్చర్. అయితే డైకాట్లెడనస్ సీడ్స్ ఏ విధంగా ఉంటాయని చూస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఎ డైకాట్లెడనస్ సీడ్. సో డైకాట్ సీడ్ వచ్చేసరికి ద ఔటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ఎ సీడ్ ఈజ్ ద సీడ్ కోట్. సో డైకాట్ లో ఔటర్ మోస్ట్ లో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దాని మనం సీడ్ కోట్ అని చెప్తాం. ద సీడ్ కోట్ హ్యాస్ టూ లేయర్స్. సీడ్ కోట్ ఏమవుతుంది? టూ లేయర్స్ కింద, అంటే సీడ్ ఏదైతే సీడ్ కోట్ ఏమవుతుందో ఈ సీడ్ కోట్ టూ లేయర్స్ కింద అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ద ఔటర్, ఈ ఔటర్ లో ఉన్న దీన్ని మనం ఏంటంటే ఔటర్ లో ఉన్న దాన్ని ఏంటంటే టెస్ట్ అని చెప్పడం జరుగుతుంది, అలాగే మనకి ఇన్నర్ లో ఉన్నదాన్ని ఏంటంటే మనకి టెగ్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో టెస్టా టెగ్మెంట్ అంటే రెండు పార్ట్స్ ఉంటాయి. అంటే సీడ్ కోట్ డైకాట్ లో ఉన్నటువంటి సీడ్ కోట్ లో టూ లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. ఔటర్ దాన్ని టెస్టా అని, ఇన్నర్ లోపల ఉందని మనకి టెగ్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. ద హైలమ్, హైలమ్ వచ్చరికి ఇజ్ ఏ స్కార్ ఆన్ ద సీడ్ కోట్ త్రూ ద విచ్ ఈస్ డెవలపింగ్ సీడ్ వర్ అటాచ్డ్ టు ద ఫ్రూట్. అంటే ఫ్రూట్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ సీడ్ అయితే డెవలప్మెంట్ అవుతుంది, ఫ్రూట్ లోపల ఏదైతే అటాచ్మెంట్ అవడానికి ఉన్నటువంటి పార్ట్ అంటే హైలమ్ అని చెప్పి. అంటే హైలమ్ ఎక్కడ ఏమవుతుంది? హైలమ్ అనేది ఫ్రూట్ కి సీడ్ అటాచ్ అవడానికి ఉన్నటువంటి పార్ట్ ఏమని అంటే హైలమ్ అంటే ఫ్రూట్ లోపల సీడ్ ఫామ్ అయినప్పుడు సీడ్ ఏమవుతుంది? ఫ్రూట్ కి అటాచ్ అవుతుంది. అటాచ్ ఏమంటే హైలమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ అబౌ ద హైలమ్ ఇస్ ఎ స్మాల్ పోర్ కాల్డ్ మైక్రోఫైల్. సో మనం మైక్రోఫైల్ అంటే హైలమ్ పైన చిన్న పోర్, చిన్న హోల్ ఉంటుంది, దాని మనం మైక్రోఫైల్ అంటాం విత్ ఇన్ ద సీడ్, సీడ్ లోపల. సో ఒకసారి డయాగ్రామ్ లో చూస్తే, ఓకే డయాగ్రామ్ చూద్దాం. ఇది టోటల్ చుట్టూ ఉన్నదాన్ని మనం సీడ్ కోట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సీడ్ ఫ్రూట్ కి ఏదైతే అటాచ్ అవుతుంది, అటాచ్ అయిన పాటు మన హైలమ్ అని చెప్పడం జరుగుతుంది. దీనిపైన చిన్న పోర్ ఉంటుంది, హోల్ అంటే స్మాల్ గా ఉన్నటువంటి హోల్ ఉంటుంది, చిన్న పోర్ ఉంటుంది, దీని మనం అంటే మైక్రోఫైల్ అని చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఉండే సీడ్ కోట్ గురించి, కన్సిస్టింగ్ ఆఫ్ అండ్ ఎంబ్రియోనల్ యాక్సిస్ హ్యాస్ అండ్ టూ కాట్లెడన్స్. సో మనకి ఎంబ్రియోనల్ యాక్సిస్ ఉంటుంది, దీంతో పాటు మనకి అంటే టూ కాట్లెడన్స్ అయితే కూడా ఇలా ఉండడం జరుగుతుంది. చూడండి ద నెక్స్ట్ ఏంటంటే ద కాట్లెడన్స్ ఆర్ ఆఫ్టెన్ ఫ్లెషీ అండ్ ఫుల్ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. ఏదైతే మనకి కాట్లెడన్స్ అనుకున్నా, కాట్లెడన్స్ ఎలా అంటే ఫ్లెషీగా ఉంటుంది. సో మనకి దీని ఏమవుతుంది? కాట్లెడన్స్ ఏమవుతుంది? రిజర్వ్ ఫుడ్ మెటీరియల్, ఇదంతా కూడా ఫుడ్ మెటీరియల్ రిజర్వ్ చేసుకుని ఉంటాయి. ఫుడ్ మెటీరియల్ రిజర్వ్ చేసుకున్న వాటిని మనం ఏంటంటే కాట్లెడన్స్ అంటాం. ఈ కాట్లెడన్స్ సింగిల్ ఉంటే సింగిల్ కాట్లెడన్స్ అంటాం. ఇది మనకి డైకాట్ సైడ్ సీడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ మనకి టూ కాట్లెడన్స్ అయితే మాత్రం వేయడం జరిగింది. అంటే ఏదైతే మనకి మధ్యలో ఉన్నటువంటి దానికి అటు ఇటు కూడా మనకి కాట్లెడన్స్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది. టూ కాట్లెడన్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అట్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద ఎంబ్రియోనల్ యాక్సిస్ ఆర్ ప్రెసెంట్ ద రాడికల్ అండ్ ద ప్లమ్యూల్. సో ఎంబ్రియోనల్ యాక్సిస్ లో మనకి ఏమవుతుందంటే టూ సైడ్స్ లో ఒకవైపు ఉంది ప్లమ్యూల్ ఉంది, అలాగే ఇంకో వైపు ఏంటంటే రాడికల్ ఉంది. ఇలా మనకి టూ పార్ట్స్ కింద అయితే మనకు డివైడ్ అవడం జరుగుతుంది. అంటే రాడికల్ నుంచి రూట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, ప్లమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, ఇలా మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఇన్ సమ్ సీడ్స్ సచ్ ఏ క్యాస్టర్ ఆఫ్ ఎండోస్పెర్మ్ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఏ డబుల్ ఫెర్టిలైజేషన్. అంటే డబుల్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? కొన్ని సీడ్స్ లో ఏదైతే ఎండోస్పెర్మ్ అంటే ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేసుకున్న ఎండోస్పెర్మ్ ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. ఈజ్ ఏ ఫుడ్ స్టోరింగ్ టిష్యూ అండ్ కాల్డ్ ఎండోస్పెర్మిక్ సీడ్స్. సో ఇందులో అయితే ఎండోస్పెర్మ్ ఉంటుందో ఎండోస్పెర్మ్ సీడ్స్ ఎండోస్పెర్మిక్ సీడ్స్ అంటాం.
అండ్ ద ప్లాంట్ సచ్ యాజ్ బీన్, గ్రామ్ అండ్ పీ, వీటిలో మనకంటే ఎండోస్పెర్మ్ అని ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, ద ఎండోస్పెర్మ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ మెచ్యూర్స్, అంటే మ్యాక్సిమం ఎండోస్పెర్మ్ అన్నింటిలో ఫస్ట్ ఫామ్ అవుతుంది, కానీ మెచ్యూర్ స్టేజ్ వస్తుందో అది అవుతుంది, కొన్నిట్లో ఎండోస్పెర్మ్ అనేది కంప్లీట్ గా యూజ్ అయిపోతుంది. సో అలా అంటే చూడండి, ద ఎండోస్పెర్మ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ మెచ్యూర్ సీడ్స్, మెచ్యూర్ సీడ్ అంటే సీడ్ మెచ్యూర్ స్టేజ్ వస్తుంది, ఎండోస్పెర్మ్ లేకపోతే సచ్ సీడ్స్ ఆర్ కాల్డ్ నాన్ ఎండోస్పెర్మియస్. సో దీని నాన్ ఎండోస్పెర్మియస్ ఎందుకంటే అందులో ఎండోస్పెర్మ్ లేదు కాబట్టి నాన్ ఎండోస్పెర్మియస్ సీడ్స్ అంటాం, ఒకవేళ ఉంటే ఎండోస్పెర్మిక్ సీడ్స్ అని చెప్పిన జరుగుతుంది. సో ఇది డైకాట్, ఏదైతే మనం డైకాట్ సీడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనం నెక్స్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ మోనోకాట్లెడోనస్ సీడ్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.